తెలంగాణ ఎన్నికల సమరంలో అధికార బీఆర్ఎస్ తో అమితుమీ తెలుసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ ఇప్పుడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్కు జూబ్లీ హిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధు యాష్కి గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్ పొందారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన సీఎం కేసీఆర్కు సూటిగా సవాల్ విసిరారు. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి ఎప్పుడైనా చేస్తారా అని ప్రశ్నించారు. పేదల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని, దళితులు బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని ఎందుకు వదిలేశారని నిలదీశారు అమిత్ షా. వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల లక్ష్యమన్నారు. మోదీజీ నే బీసీ కే కళ్యాణ్ కే లియే ఢేర్ సారీ యోజనాయే లాయే హై. ఉన్నోనే సంవిధాన్ మే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కా ప్రొవిజన్ కర్కర్ బ్యాక్వర్డ్ క్లాస్ కో संवैधानिक दर्जा देने का काम नरेंद्र मोदी जी ने दिया है. बीसी संक्षेम कोसम देश प्रधानमंत्री स्वातंत्र तरवाता मोदी सारी बीसी कमीशन राज्यांगबद्ध अन्नी अधिकारालु इच्ची बीसी हक्कुल कापाडु कोसम चेशारु. और मैं आज तेलंगाना की जनता को कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को आशीर्वाद दीजिए, भाजपा की सरकार बनाइए, भाजपा का अगला तेलंगाना का मुख्यमंत्री बैकवर्ड कास्ट से होगा, ये हमने तय किया है. प्रजलारा भारतीय जनता पार्टी ने आशीर्वदी, भारतीय जनता पार्टी ने बलपरची, भारतीय जनता पार्टी की मदद इवंटी, अंदा निबड़ी तेलंगाना राष्ट्र भारतीय जनता पार्टी अधिकार తప్పకుండా బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము. మిత్రో మోదీజీనే బీసీకే కళ్యాణ్.